ఇండియాలో కచ్చా బాదం పాట ఎంతలా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కాస్త ట్రెండింగ్ లో లేనప్పటికీ రెండు నెలలు మాత్రం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. దాని మీద రీల్స్ చేసి మరీ ఫేమస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ పాటను పాకిస్తాన్ కు చెందిన ఓ సింగర్ కాపీ కొట్టేశాడు. మరి ఆ పాట మీరు చూడండి. కచ్చా బాదం ఈ పాట తెలియని వారు ఉండరేమో అనిపిస్తోంది. ఓ రెండు నెలల పాటు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ పాటకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. బాదాం బాదాం అంటూ హమ్ చేశారు. ఎంతో మంది దీన్ని రిమిక్స్ చేశారు, డాన్సులు వేశారు. ఫైనల్ గా రోడ్లపై వచ్చి పల్లీలు అమ్ముకునే భువన్ భద్యాకర్ ను ఫేమస్ చేశారు. ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ వచ్చేలా చేశారు. అంతేనా, సోషల్ మీడియా పుణ్యమా అని కారు కూడా కొనుక్కునే స్థాయికి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు అతని పాటకు ఓ పాక్ సింగర్ లిరిక్స్ ను మార్చి వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నాడు. పాకిస్తాన్ సింగర్ కమ్ యూట్యూబర్ యాసిర్ సోహర్ వరడి కచ్చా బాదం పాటకు లిరిక్స్ మార్చి పాడాడు. పిల్లి అరుపులు, పక్షుల కిలకిలలను కూడా యాడ్ చేసి రిమిక్స్ సాంగ్ లా రూపొందించారు. రంజాన్ వర్జన్ సాంగ్ రోజా రకుంగా అంటూ లిరిక్స్ సాగుతున్నాయి. ఏప్రిల్ 7, 2022న యూట్యూబ్ లోని హునైజ్ రాజ్ ప్రొడక్షన్ ఛానల్లో ఈ వీడియోను రిలీజ్ చేశారు. కానీ ఇది మాత్రం నెటిజన్లను అలరించలేకపోతోంది. విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ పాటను ఇన్స్పిరేషన్ గా తీసుకుని పాడడం వేరు, అదే పాట వర్జన్ ను కాపీ కొట్టడం వేరు. అయితే యూట్యూబర్ యాసిర్ సోహర్ వర్డి మాత్రం దాన్ని పూర్తిగా కాపీ కొట్టి కచ్చా బాదం పాటకు సెట్ అయ్యేలా లిరిక్స్ జత చేసి వీడియో రూపొందించాడు. అంతే, పాట చూసిన వాళ్ళంతా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. కాపీ క్యాట్ అని అంటున్నారు. దీంతో ఆ వీడియోకి కమెంట్స్ ఆఫ్ చేశాడు యూట్యూబర్ యాసిర్. పాటను ఇన్స్పిరేషన్ గా తీసుకుని క్రెడిట్స్ ఇస్తే తప్పు లేదు. అలానే పాటలో పూర్తిగా లిరిక్స్ చేంజ్ చేసి మరీ ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు నెటిజన్లు. అయితే ఆ పాటను అలా పాడడంలో తప్పు ఏముందని మరికొందరు అంటున్నారు. వాస్తవానికి రంజాన్ నెలంతా ముస్లింలకు ఎంతో పవిత్రమైనది, ముఖ్యమైనది. అలాంటిది పండుగపై ఇలా పాటలు రిలీజ్ చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచించాలంటున్నారు. మరి మీకు కచ్చా బాదం వర్జన్స్లో ఏ సాంగ్ ఇష్టమో కమెంట్ చేయండి.